అందరికి శుభోదయం. ఫస్ట్ ఇయర్ బిఏ బీకామ్ బిఎస్సి విద్యార్థి విద్యార్థులకు సెకండ్ సెమ్లోని జనరల్ తెలుగు మూడో యూనిట్లో ఉన్నటువంటి ఇక పాఠం తెలుగు నవల అనేక పాఠ్యాంశాన్ని నిన్న మనం చెప్పుకున్నాం. తెలుగు నవల యొక్క ప్రాముఖ్యత, తెలుగు యొక్క గొప్పతనం, తమిళ వచ్చినటువంటి యొక్క నవలలు మానవ జీవితాన్ని అనుసరించి రాస్తున్నటువంటి యొక్క నవలన్నీ కూడా ఏ రకంగా ఉంటాయి అలా నేర్చుకున్నాం మనం. ఈరోజు నవల గురించి ఇంకా ఏ రకంగా ఉన్నాయి ఏంటన్నది మనం మరికొన్ని అంశాలు నేర్చుకుంటున్నాం ఈరోజు. మరి నవల అనే విషయంలో కథకాలాగానే నవలు కూడా ఉండే విషయాన్ని మనం గమనించాలి. మరి కథలు మనం చాలా చెప్పుకున్నాం మన కథనికల యొక్క పాఠంలో. కథలకు సంబంధించినటువంటి విషయాలను కూడా అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. అంటే మరి నానమ్మడిలోని లేకపోతే తాతయ్య ఊళ్ళో లేకపోతే రోజుల కథలు లేకపోతే పదల సందర్భం కథలు లేకపోతే మేకప్పుల కథలు ఇలాగ అనేక రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కథలు మనిషి యొక్క జీవితంలో కొన్ని ఉపయోగపడే విధంగా ఉండేటువంటి విధంగానే ఉన్నాయని మనం చెప్పుకున్నాం. అదే రీతిగా నవలలు కూడా ఇంచుమించుగా ఆ కథల రూపంలోనే నవలు కూడా ఉంటాయి. మరి నవల అనేది మానవ జీవితంలో జరిగినటువంటి విధి విధానాలన్నీ కూడా స్పష్టంగా ఈ నవలలో చదివేటప్పుడు మానవ జీవితంలో ఉన్న విషయాలన్నీ కూడా ఈ విధంగా ఉంటాయా అనేది కూడా మనకి ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎవరికి అర్థమవుతాయి అంటే రెగ్యులర్గా నవలలు చదివే వాళ్ళకి కానీ, అలాగే ఒకవేళ కథలు చెప్పుకుంటే చదివేవాళ్ళకి కానీ చెప్పేవాళ్ళు కానీ వినేవాళ్ళకి కానీ కొన్ని కానీ అర్థమవుతూ ఉంటాయి. అందుకే మన పుస్తకాలతో పాటుగానే కొన్ని కొన్ని నవలలు కానీ కొన్ని కథలు కానీ కొన్ని నాటక అంశాలు కానీ మనం చదువుతూ ఉండాలి మన చదువుతో పాటు కానీ. కాబట్టి ఈ యొక్క కథలు అనేటువంటి యొక్క విధానంలోనే నవలలు కూడా ఉంటే అనేటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాలన్నమాట. అయితే ఇక్కడ ఈ నవల రాసిన కథ రాసిన ఈ ఎలా ఉంది అంటే ఇది నిజ జీవితాన్ని విపులంగా నిజ జీవితాన్ని విపులంగా అలాగే విశ్వసనీయంగా చిత్రించడానికి తోడ్పడేటటువంటి ఒక ప్రక్రియ అని చెప్పచ్చు అన్నమాట. కదా అయినా నవలైనా అంటే మనకి ఏమర్థమవుతుంది ఇక్కడ జీవితాన్ని విపులంగా చెప్పేది. మనక జీవితాలు అందరి ఒకలా ఉన్నాయా అని అంటే అందరి కూడా ఒకలాగా ఉండవు. ఎందుకంటే సమాజంలో అనేక వర్గాలు ప్రజలు అనేక మతాల ప్రజలు అనేక విధాలుగా దళిత వర్గం పేదవర్గం గురుగు వర్గాలు అన్ని కూడా అనేక రకాలుగా జీవిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి యొక్క వారిలో ఈ రచయితలు కొన్ని కొన్ని యొక్క నవల కథ రూపంలో కానీ కొన్ని నవల రూపంలో కానీ మనకి ఈ మానవ జీవితం యొక్క విషయంలో జీవనం ఏ సాగినటువంటి యొక్క విధానంలోనే ఈ అన్ని కూడా చిత్రించడానికి అవకాశం ఉన్నాయనే యొక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ నవలలో మరి ఒక పలానా విషయం నవలలో పలానా విషయం అంటే వస్తువును బట్టి మనం ఏ వస్తువు తీర్చుకుంటామో ఆ వస్తువును బట్టి అదే కాకుండా ఆ
దాని యొక్క ప్రయోజనం బట్టి భేదాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే నవలలో తీసుకున్నటువంటి ఒక వస్తువు ఒక విషయాన్ని ఎందుక ఆ వస్తువును బట్టి కానీ లేక దాని యొక్క ప్రయోజనం బట్టి కానీ ఇక్కడ మనకి భేదాలు అనేవి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. విషయం ఏంటి ఏం కనిపిస్తే మనకి ఎందులో ఏంటి అని అనుకుంటే మరి ఇందా చెప్పుకున్నాము సామాజిక నవలలు. సామాజిక నవలంటే ఈ సమాజంలో ఉన్నటువంటి యొక్క జన జీవన విధానం అంతా కూడా ఏ విధంగా ఉన్నాయి అన్నది ఇక్కడ సామాజిక నవలకి వస్తూ ఉంటాయి. తర్వాత ఏంటంటే చారిత్రక నవలలు. చారిత్రక నవలలు చరిత్రలో ఏమైతే కొన్ని కొన్ని సందర్భమైనటువంటి విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారిగా పుస్తకాలుగా మనం చదివి లేకపోతే కొన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా కొన్ని చారిత్రక నవలు అనేవి రాస్తూ ఉంటారు. మరి ఇంకేంటి నవలు అంటే తర్వాతగా వ్యాపార నవలు. వ్యాపారానికి సంబంధించిన నవలు ఒక్కొక్కడే రచయిత ఏం చేస్తారంటే తన యొక్క రాసినటువంటి విధానంలో ఇక నవలని యొక్క వ్యాపారం ఏ విధంగా ఉంటుంది వ్యాపార లక్షణాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా ఇందులోకి వస్తే ఏంటంటే ఇక వ్యాపార నవలలోకి వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. అంటే మనిషి వ్యాపారం చేసిన తర్వాత అభివృద్ధి అయ్యాడా అప్పుడు చింతలో ఉన్నాడా మధ్యలో గుండుపడిన వ్యాపారం ఏం జరుగుతుంది అనే విషయం అంతా కూడా మనకి వ్యాపార నవలలో కొన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. తర్వాత ఏంటంటే మనో వైజ్ఞానిక నవలు. మనో వైజ్ఞానిక నవలు విజ్ఞాన వైజ్ఞానం అనేది యొక్క మనకి అభివృద్ధి చెందుతుందా అటువంటి విషయాల్లో అందులో చేర్పులు మార్పులు ఏ విధంగా ఉంటే ఇక వైజ్ఞానిక రంగంలో ఏ విధంగా ఉండే విషయాలను కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆటి మీద కూడా నవలు రాసేటువంటి విధంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ విజ్ఞాన కల్పన నవలు. విజ్ఞానం విజ్ఞాన సంబంధించినటువంటి నవలు అంటే ఇక్కడ మనిషి యొక్క జ్ఞానం ఏ విధంగా ఉంది చదువుకున్నటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడు చదువుకున్నటువంటి వ్యక్తి ఎలా ఉంటారు లేకపోతే ఇద్దరి మధ్యలో చదువుకున్నటువంటి ఒకవేళ తనకి విజ్ఞానం ఎక్కువగా జ్ఞానం అనేది ఒకవేళ కొంతమంది ఎక్కువ ఉండొచ్చు. జ్ఞానం అనేది చదువుకుంటేనే వచ్చేది జ్ఞానం కానీ కొంతమందికి దేవుడు చెందినటువంటి జ్ఞానం ఉండదు. చదువు తక్కువైనా కానీ చదువుకున్న వాళ్ళకంటే ఇంకా తెలుగులో మాట్లాడుతూ ఉంటారు సమాజంలో. మన ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది చూస్తూ ఉంటారు చూడండి ఒకవేళ చదువుకున్న వాళ్ళు లెక్కలు అడిగితే మనకైతే పెన్నగద్దు కాదు లెక్కలు అయ్యాలని అడిగినా అవునా. కానీ వీళ్ళకి మరి కొంతమంది చూడండి చదువు లేకుండా కానీ వాళ్ళు కొంతమంది నోటి లెక్కలతో చెప్పేటువంటి యొక్క జ్ఞానం ఉంటుంది వాళ్ళకి. చదువుకపోయా కొంత డబ్బులు తీసుకుని కొంతమంది పంచాలి అన్నప్పుడు మనకైతే కొంచెం పెన్నగా తీసుకుని ఏమంటే అనేసి వివరణ ఇచ్చి కొంత రకంగా మనం ఏదైతే దాన్ని మనం చేస్తాం ప్రజలే పడతాం మనకి. కానీ అలాగే మొత్తం ఒకసారి కానీ మొత్తం ఎంతమంది మంచాలో అంతమందికి మొత్తం ఆలోచన చేసి మొత్తం టక్కు చేపెడతారు మనకన్నా ముందు చేపెడతారు. అంటే జ్ఞానం అనేది చదువుదల పక్కనకి వస్తే కొంతమందికి లోక జ్ఞానం జ్ఞానం అనేది ఏర్పడుతూ ఉంటుంది అని విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ సమాజంలో కొంతమంది యొక్క విజ్ఞానం చేత అనేటువంటి నవలు కూడా ఈ విజ్ఞానవంతులుగా ఏ విధంగా ఉన్నారో మనుషులు అందులో చదువుకున్న వాళ్ళ చదువులేని వాళ్ళ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఈ విషయాలన్నీ కూడా మనకి ఒక నవల రూపంలో మనకి తెలుస్తూ ఉండేది.
అంటే తేడాలో మనకి ఇప్పుడు అర్థమవుతాయి అని అంటే ఒకరు ఒక పుస్తకాన్ని చదివిన తర్వాత పుస్తకాన్ని నీవు చదివిన తర్వాత ఏంటి విషయం అన్నది వాళ్ళకి నీళ్ళకి తేడా ఏంటన్నది మనం చదువుతూ వెళ్తుంటే అర్థమవుతుంది తప్ప మనం చూస్తున్నా రాదు. కాబట్టి ఇక్కడ విజ్ఞానం కల్పన నవలు ఈ రకంగా ఉన్నటువంటి నవలు మొదలుకున్నటువంటి చాలా ఉన్నాయి. ఇలాంటి నవలన్నీ కూడా అంటే ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయా లేకపోతే వేరు వేరుగా ఈ నవలు ఉన్నాయా అని అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏంటి సామాజిక నవలు చూసుకున్నాం, అలాగే చారిత్రక నవలు అంటున్నాం, అలాగే వ్యాపార నవలు చెప్పుకున్నాం, మనోవిజ్ఞాన నవలు అంటున్నాం, లేకపోతే విజ్ఞాన నవలు అంటున్నాం. ఇవన్నీ కూడా ఏ రకంగా ఉన్నాయి, అన్నీ ఒకే రకంగా ఉన్నాయా వేరువేరుగా ఉన్నాయా, భేదాలు ఉన్నాయా, భేదాలతో ఉన్నాయా భేదాలతో లేకుండా ఉన్నాయా అన్న విషయం కూడా మనం గమనించాలి, అన్న విషయం కూడా మనం గమనించాలి. మీకు అర్థమైన ఉన్నాయన్నది ఈ రకంగా మొత్తం ఏదేమైనా కానీ ఎన్నైతే నవలలో వస్తువు ఉన్నావో ఈ నవలు అన్నప్పుడు కూడా మనకి ఇక్కడ భేదం కనిపిస్తుందా కనిపించట్లేదా అని అంటే ఇక్కడ మనకి భేదాలను మనం గుర్తించవచ్చు, భేదాలను మనం గుర్తించవచ్చు. వేద కంపల్సరీ ఉంటాయి. మరి సామాజిక వర్గం నుంచి ఒక నవలు రాస్తారు, ఇంకొకరు ఏమో సాహిత్యంగా నవలు రాస్తారు, ఇప్పుడు వ్యాపార సంఘం నవలు రాస్తారు. అంటే ఎవరి యొక్క రచయితల యొక్క ఎవరి యొక్క నా జ్ఞానం బట్టి వాళ్ళు దాన్ని చేసుకుని కొన్ని సమాజంలో చూసినవి అనుసరించుకుని విధానాలను కూడా ఎన్ని కూడా నవలు రాస్తారనేటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ఎంతమందా తర్వాతగా ఇంకేంటంటే మరి ఎక్కువగా మరి ఇందాక చెప్పుకున్నాం కథల లాగానే కథల రూపంలోనే నవలలు కూడా ఉంటాయనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుందామని చెప్పుకున్నాం ఇందాక. కాబట్టి ఇక్కడ మరి కథల్లో ఎక్కువగా మనకి ఏం కనిపిస్తుంది అని అంటే ఇక్కడ కథల్లాగానే నవలు కూడా ఇటువంటి నవలు ఎవరి మీద నవలు రాస్తారంటే ఎక్కువ గ్రామీణ గ్రామీణ వాతావరణంలోని యొక్క ప్రజలు అంటే పల్లెటూరి యొక్క వాతావరణంలోని యొక్క ప్రజలందరూ కూడా ఇక్కడ ఆ గ్రామీణ సంబంధించినటువంటి విషయాలను కూడా మంచి అవగాహన చేసుకుని ఆ గ్రామీణ ప్రాంత ప్రజలు ఏ విధంగా ఇక్కడ జీవిస్తారు, వారి యొక్క పనులు, వారి యొక్క విధానం ఉదయం లేచినకాడి నుంచి సాయంత్రం లేచినంత వరకు కూడా ఏ విధంగా వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారు అన్న విషయాలన్నీ కూడా మనకి అనుభవంగా చూసినట్లయితే మరికొంతగా నవలకి ఇంకా జీవం పోసినట్టుగా ఉంటుంది. ఇక గ్రామీణ వాతావరణ వాతావరణాన్ని కూడా నేచురల్గా ఉంటాయి, నేచురల్ యొక్క జీవితం ఈ గ్రామీణ వాతావరణం ప్రజలందరూ కూడా జీవించే విధానంలో మోసం, అసూయ, లేకపోతే ప్రేమ లేకపోతాం, లేకపోతే ఒకరి మీద ఒకరు ద్వేషించుకుంటాం అనేవి కూడా ఇవి కూడా మనకి ఇక్కడ కనిపించవచ్చు. ఏం కనిపిస్తాయి అంటే ఇక్కడ అసూయ కనపడదు, ప్రేమ విలువలు, మాటకి విలువ, వారి జీవితంలో పక్క వాళ్ళకి ఏమైనా అయితే ఏమంటే వాళ్ళు ఆదుకునేటువంటి విధంగా వాళ్ళ జీవితాలు ఉంటాయనే విషయం మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ గ్రామీణ వాతావరణంలో రాసినటువంటి యొక్క నవలన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉండేయనే విషయాన్ని మనం గమనించాలి. సరే ఇంకా ఏమి ఉంటాయనంటే నవలల్లో పట్టణ నవలు, పట్టణానికి సంబంధించినటువంటి నవలు, పట్టణానికి సంబంధించినటువంటి యొక్క నవలన్నీ కూడా వారి యొక్క జీవితాల్లో ఎప్పుడు కూడా పరుగులు తీస్తూనే ఉంటుంది. పట్టణ జీవితం అంతా కూడా పరుగులు తీస్తూనే వారి యొక్క జీవితాలు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు కూడా గ్రామీణలాగా సాపిగా వెళ్ళడం, సాపిగా మాట్లాడుకోవడం అనేక విధాలు ఏమి కూడా అక్కడ మనకి కనిపించవు. వారికి ఉన్నటువంటి యొక్క పనులు,
వాళ్ళ వాడి యొక్క ఉద్యోగించి వారి యొక్క విలువలు వారి యొక్క పని పాటలు అన్ని కూడా వేరు వేరుగా ఉండే. దీనికి అనుగుణంగా ఈ పట్టణ యొక్క ప్రాంతం సంబంధించినటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకేమి ఆలోచించంటే నగర జీవితాన్ని, నగర జీవితాన్ని, నగర జీవితాన్ని, నగరాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, ఈ పట్టణం లాగానే నగరాల్లో కూడా అంత కూడా ఎలా ఉంటుంది అంటే ఎవరు కావాలో సమర్థంలా ఉంటుంది. పట్టణమైనా నగరమైనా మనుషులు ఉన్నటువంటి యొక్క అసూయలు బయట ఎక్కువగా ప్రేమలు వాళ్ళకి తక్కువ, అసూయలు ఎక్కువగా ఉండేలాగా ఉంటుంది వాళ్ళు. అంటే ఒకరి మీద ఒకరు ప్రేమ పూర్వకంగా మాట్లాడుకునే విధానం అంతా కూడా ఉండదు. కొన్ని సాపిగా కుటుంబాల జీవితాల గురించి మాట్లాడుకుందాం అంటే అటువంటి తీరు కూడా వాళ్ళకి ఉండదు. అనేక విధాలుగా ఇక్కడ పట్టణ జీవితాన్ని గడుపుతూ అలాగే నగర జీవితాన్ని గడుపుకుంటూ వాళ్ళు ఏ రకంగా జీవిస్తారో, వాళ్ళ నుండి ఒడుగులే ఉంటే వాళ్ళు ఏ రకంగా కష్టాలు ఉంటాయి, వారి జీవితంలో ఏ రకంగా నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి, లేకపోతే వారి యొక్క జీవితంలో అభివృద్ధి చెందుతున్నారా లేదా చెందడం లేదా అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ ఈ యొక్క నగర జీవితానికి సంబంధించినటువంటి నవలలు మనకి కొన్ని కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఏంటంటే ఉన్నత ఉన్నత ఉన్నతం అంటే ఉన్నతమైనటువంటి యొక్క కుటుంబాలు చాలా ఉంటాయి. ధనిక వర్గం, ఉన్నత వర్గం అంటే ధనిక వర్గం. మరి ధనిక వర్గానికి సంబంధించినటువంటి యొక్క నవలు అన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి అంటే ధనికులు ఏ విధంగా జీవిస్తూ ఉన్నారు, వారి జీవితాలు ఎలాగ మొదలయ్యి ఎలాగ ఎండింగ్ అవుతాయి, వాళ్ళ ధనవంతులకు కారణం ఏంటి, ఇంకా ధనం సమయానికి కారణాలు ఏంటి, ఈ కారణాలు ఒక వృద్ధులు ఎలా వస్తాయి, ఇక్కడ వృద్ధులు రాకుండా ఎలా ఉంటారు అనే యొక్క వారి యొక్క ధనిక వర్గానికి సంబంధించిన వాటికి విషయాలన్నీ కూడా రచయితలందరూ మంచి అవగాహన తెచ్చుకున్న దాని మీద ఈ ధనిక వర్గంపై ఎక్కువగా దృష్టి పెట్టి వారి జీవితంలో ధనిక వర్గంలో జీవితంలో వారి యొక్క విలాసాలన్నీ కూడా మనకి ఈ గ్రామీణ వాతావరణంలో జీవించేటువంటి ప్రజల్లాగా మనకి ఎక్కువగా డిఫరెంట్ కావాలి. గమనించారా, పట్టణ జీవితం కానీ లేదా నగర జీవితం కానీ ధనిక జీవితం కానీ పట్టణ నగర జీవితాలు అయితే రెండు వర్గాలుగా జీవిస్తూ ఉంటారు, అన్ని రకాల జీవనం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఏమంటే ఉన్నత వర్గానికి సంబంధించిన యొక్క విధానం ఏ రకంగా ఉంటుంది అనేక విషయాన్ని మాత్రం ఇక్కడ ప్రస్తావిస్తున్నారు వాళ్ళు. ఇటువంటి నవలు కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ ఉన్నత మరిన్న ధనిక వర్గం అంతా కూడా ఏ విధంగా ఈ యొక్క జీవితాలు ఉంటాయి అన్నది మనకి ఈ యొక్క ఉన్నత మైనటువంటి వర్గానికి మనకు సంబంధించి ఉంటాయి. తర్వాత ఎవరి వర్గం అంటే మధ్యతరగతి వర్గం, మధ్యతరగతి వర్గాలన్నీ కూడా నవలలు చదివినప్పుడు వారి జీవితాలు కూడా ఉంటాయి. అంటే ఇటు ఎగురుదాం అనేది ఎగరలేదు, దిగుదాం అనేది కిందకి దిగలేదు, పైకి ఎక్కితే కొండ ఎదిగితే లోయ, ఆ రకంగా వారి కుటుంబాలు ఉంటాయి. అంటే వారి యొక్క కష్టార్జితం అంతా కూడా ఏదో కొనాలనుకుంటారు కానీ ఇక్కడ కొనలేదు, ఏదో కొనాలనుకుంటారు కానీ కొనలేదు. ఆశ ఉంటుంది, ఆశ అనేది ఉంటుంది, కానీ ఆ ఆశకు తగ్గట్టుగా వారు ఏదైతే కొనాలి అనుకుంటారో అటువంటి కొన్నటువంటి విధానం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ధనం సరిగా లేకపోవడం కారణం, ఆలోచన అందరికీ సుఖంగా ఉంటారు. ప్రతి కుటుంబాల్లో కూడా అంటే ప్రతి కుటుంబాలు కూడా మంచిగా జీవించాలనుకుంటారు, కానీ ఇక్కడ మధ్యతరగతి కుటుంబాల్లో ఇటు విధుల అనుకుంటారు కానీ విధులు ఉండదు. కూడా తగ్గించుకుంటాను తాను ఒకవేళ ఇంకా పని చేసుకున్నామంటే తగ్గిగారు పని కూడా మనం చేయలేము. అలాగా విధులు అంటే ఎదగలేరు, ఇంకా తగ్గించుకుని ఒకవేళ పనిగారు ఉపయోగించేదంటే అది కూడా చేయలేదు. వీళ్ళందరూ కూడా ఏంటంటే పైకి కిందకి మంచిగా వెళ్ళాలనుకున్నటువంటి చెబుతున్న వంటివి ఇంకా చెప్పుకోండి. కొనే కొనాలి వస్తువు కొనాలి, ఇంకా వస్తువు తినాలి, పదార్థాన్ని తినాలి. ఇక అన్నప్పుడు
దానికి ఏమవుతుందంటే ఆర్థికంగా వాళ్ళు కొంత నష్టపోతూ ఉంటారు. దాని మీద వాళ్ళకి వారి జీవితాలు ఏ విధంగా ఉంటాయి, వారి జీవితాల్లో ఎటువంటి యొక్క అనుభూతులు పొందుతున్నారు, అనుభూతులు పొందలేకపోతున్నారు, దేనికి ఎక్కువ పోషిస్తున్నారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి జీవితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాల్లో కూడా ఈ మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిన కావాలి కూడా కొంతమంది దశక్తులు రాయడం అనేది ఇక్కడ జరుగుతూ ఉందనే విషయం మనం నేర్చుకుంటాం. తర్వాత ఇంకే వర్గాలు ఉండేటట్టు మనకి బడుగు వర్గాలు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఎందుకు కూడా మనకి ఎక్కడ వినిపిస్తాయి అంటూ ఎలక్షన్ టైంలో మనకు వినిపిస్తూ ఉంటాయి కదా. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఎవరు రాశారు కదా. ఇలాగా ఎలక్షన్సరికి ఎలక్షన్ నాయకులందరూ కూడా వారి యొక్క ప్రసారాలు ఎక్కువగా చేసింది ఎవరి మీద అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి యొక్క సంక్షేమ పథకాలు ఉంటారు. కానీ పూర్తిగా వాళ్ళకి అంత ఏంటంటే వాళ్ళకి పూర్తిగా అందరైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చెప్పడానికి మాత్రం ముందుగా ప్రజల్ని ఈ రకంగా ఉపయోగించుకుంటారు, కానీ ఇక్కడ అంతంత మాత్రంగానే వారి యొక్క జీవితాల్లో వాళ్ళకి అంతంత మాత్రమే జీవితం గడిపేటువంటి విధానం ఇక్కడ వాళ్ళకి ఏర్పడుతున్నటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఇక్కడ మధ్య తరగతి కంటే గొడుగు బలహీన వర్గాలలో వారి యొక్క జీవితాలు దాన్ని ఎటువంటి పనికైనా కానీ సిద్ధంగా చేసుకుని వారి జీవితానికి ముందుకు సాగే విధంగా ఉంటాయి. ఈ పని చేద్దాం అంటే సిద్ధపడుతుందని లేకపోతే ఎంతకన్నా చేయాలనుకుంటాం అటువంటి ఫీలింగ్ ఏమి ఉండదు. అది కష్టపడాలి, డబ్బులు సంపాదించాలి, తినాలి, ఆ ఏమైతే అనుకుంటారో అవి ఉంటే అనుకుంటారు, లేకపోతే ఎక్కడ ఉన్నారో వాళ్ళు కుటుంబంగా వాళ్ళు తీసుకుంటారు. అంటే వారికి తగ్గట్టుగా వారి యొక్క జీవనం సాగిస్తున్నటువంటి విధానం వాళ్ళకి తెలుసు. అటువంటి యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి యొక్క పనితీరు, వారి యొక్క విధానం, వారి యొక్క పద్ధతులు, వారికి విధులు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనకి ఈ యొక్క నవలాంకంలో మనం కొన్ని చూస్తూ ఉంటాం. అంటే పల్లెటూరు వాతావరణంలో మనం చూస్తూ ఉండదు, ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటాయి వాళ్ళకి. కాబట్టి ఇటువంటి యొక్క వారి గురించి కూడా మనకి నవలలు కూడా రాస్తూ ఉన్నారు. కాబట్టి మరి గ్రామీణ పట్టణ అలాగే నగర జీవితాన్ని ఉన్నత వర్గాన్ని మధ్యతరగతి వర్గాన్ని బడుగు బలహీన వర్గాన్ని ఇవన్నీ కూడా ఈ అందరి యొక్క జీవితాలన్నీ కూడా ఇక్కడ మనం చిత్రించేవిగా ఉన్నాయి. వీళ్ళందరి యొక్క జీవితాలన్నీ కూడా ఏ రకంగానే చెప్పుకుంటాం మనం చిత్రించేవిగా ఉన్నాయనే విషయం మనం చెప్పుకుంటూ ఉన్నాం. మరి అయితే ఇక్కడ ఇందులో ఈ గ్రామీణ పట్టణ నగర ఉన్నత మధ్య తరగతి బృదాన్ని మనం చెప్పుకున్నాం కదా, ఇందులో మరి ఎక్కువగా చిత్రించేవి ఏమున్నాయి, అసలు ఎవరు చిత్రిస్తారు ఇక్కడ ఎక్కువగా నవల రాసే విధానంలో ఎవరు ఎక్కువగా రాస్తూ ఉన్నారు అంటే ఎవరి యొక్క జీవితాల్ని ఈ సామాజిక రంగంలో మానవ జీవితంలో ఎవరి యొక్క మనుషుల్లో ఏక తరగతిలో ఏక అనుకూలంగా రచయితలకు మంచి అవకాశం రాసిపోతంగా రాయాలి రాయాలని చెప్పిన విధంగా ఎవరి జీవితాలు ఉంటాయని ఇక్కడ ఎక్కువగా మధ్య తరగతి యొక్క కుటుంబాలను మధ్య తరగతి యొక్క జీవితాన్ని స్త్రీంచేవి ఎక్కువగా వెలువడుతూ ఉంటాయి. మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చిత్రించడానికి వాళ్ళు ఎక్కువగా అవకాశం ఉంది. ఎందుకంటే వారి జీవితాల్లో మొదలు చివరి వరకు కూడా అనేక విధాలుగా వాళ్ళు కష్టపడుతూ వారి యొక్క జీవితాలు ఏ విధంగా జీవిస్తూ ఉంటారు, తర్వాత ధనిక వర్గం ఎటువంటి అవమానాలు పొందుతూ ఉంటారు, తర్వాత వాళ్ళు అనుకున్నది ఎలా సాధించగలుగుతారు, ఒకవేళ విద్యా రంగం అయితే వాళ్ళు ఎలా ఉండాలి, తక్కువ ఉంటే మనం ఎలా చూస్తారు, ఎన్ని విషయాలను కూడా వాళ్ళు మొత్తం ఆ మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువగా మంచి అవగాహన కలిగి ఉంటారు. వీళ్ళకి ప్రతి విషయం మీద అవగాహన ఉంటుంది,
మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన మనుషుల్లో ప్రత్యేక విషయం పైన ప్రత్యేక ప్రజలపైన చాలా అవగాహన కలిగి ఉంటారు వాళ్ళంతా కూడా. కాబట్టి వారి యొక్క జీవితాల్లో కూడా అనేక మలుపులు తిరుగుతూ వారి యొక్క జీవితాల్లో కూడా అనేక మంది విద్యారంగంలో అభివృద్ధి అయ్యి వారి యొక్క మధ్యతరగతి గొడుగు పరిగిన వర్గాల యొక్క ఆశాశక్తి అలాగే వారికి ఏ యొక్క విధానం కావాలన్నది వారి యొక్క అంచులంచులుగా ఇది ఇస్తూ ఉండరు. ఎందుకంటే ఎలా ఇస్తారంటే వారు చదువు మీద ఆధారపడి చదువు నమ్ముకుని వారి యొక్క జీవితంలో ఏ రకంగా ఎదగాలనే యొక్క విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. మధ్యకాలంలో ఒకరు కలెక్టర్ గారు ఒక సందేశం ఇచ్చారు. ఏంటంటే ఒక బడుగు బలమైన వర్గం సంబంధించిన వ్యక్తి ఆ తల్లి చిన్నప్పుడు ఒకసారి ఆ దేవాలయానికి చూద్దామని దేవుడు కొబ్బరి కొడాలని వెళ్ళినప్పుడు అక్కడ ఆ కొబ్బరికాయ కొట్టడానికి వీలు లేదనేసి ఆ యొక్క పూజారి ఆడినప్పుడు తను అక్కడ పక్కకి ఎక్కడ చూపించి అక్కడ ఒక రాయి మీద కొబ్బరికాయ కొట్టి విడిపోమని అన్నప్పుడు చిన్న పిల్లవాడికి కోపం బాధ ఏర్పడింది. అమ్మ దేవుని చూడడానికి మన అవకాశం లేదంటే అక్కడ లేదు. ఎందుకంటే బడుగు పడైన వాళ్ళు సరే చివరికి అటువంటి యొక్క వ్యక్తి దూరంగా ఉండి రాత్రి మీద కొబ్బరి లేకుంటే ఆ దేవుడికి నమస్కరించుకుని అక్కడికి వెళ్ళిపోతారు అన్నమాట. అతను ఏమొచ్చిందంటే ఇక్కడ చైతన్యం పెరిగింది. అలా చైతన్యం పెరిగిన తర్వాత తన జీవితంలో మార్పు వచ్చింది. అంచులంచులుగా చదువుకుంటూ చివరికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు ఐఏఎస్ ఆఫీసర్గా మళ్ళీ తిరిగి అదే గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ ఆ వ్యక్తి మళ్ళీ అదే దేవాలయానికి తన తల్లిని తీసుకుని వెళుతుంటే ఎవరైతే ఆ యొక్క లోపలికి రావద్దు అన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ రోజున అదే వ్యక్తి ఈ రోజున డైరెక్ట్గా ఆ యొక్క దేవాలయం గడప దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి వచ్చినటువంటి యొక్క సందర్భం మన ఈ మధ్యన ఒక కల్పనగా చెప్పారు ఒక విషయాన్ని. నా జీవితంలో ఒకప్పుడు ఇట్లా ఉండేది, చివరికి నాలో పట్టుదల పెరిగి చివరికి ఈ రోజున మరలా తిరిగి నేను ఎక్కడైతే నన్ను వద్దన్నారో అదే యొక్క మనిషి అదే దేవాలయం మరలా తిరిగి నన్ను అక్కడికి గుమ్మం కడిగి రక్షించింది. దీనందరికి కారణం ఏంటంటే చదువు. దీనందరికి కారణం చదువు. ఆ చదువు ఉన్నప్పుడే ఆ చదువు నమ్ముకుని ఎవరైతే జీవిస్తారో చదువుని పూర్తిగా మనస్ఫూర్తిగా నమ్మి చదివి ఎవరైనా ఒక గోల్ సాధించాలని మీరు అనుకుంటారో ఆ గోల్ సాధించబడే విధంగా మీరు మీ జీవితంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఇటువంటి యొక్క ఆ మార్పు జీవితాల్లో కొంతమంది రచయితలకి కొన్ని యొక్క ప్రత్యక్షంగా చూసిన తర్వాత వారు కొన్ని కథల రూపం రాయొచ్చు, కొంతమంది నవలు రాయడానికి కూడా మంచి అవకాశం ఉంటాయి. ఇప్పుడు చెప్పినటువంటి యొక్క సందర్భంలో ఉన్నట్లయితే మరి రాసినటువంటి వాళ్ళకి ఎంత ఒక పుస్తకం నిండిపోతామంట. ఒక కలటర్గా చెప్పినటువంటి విషయాన్ని నిజంగా రచయితలు అంటే దాని యొక్క రచయిత ఆ జీవితం అంతా కూడా మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా రాసినటువంటి విధంగా తన యొక్క ఆలోచన ఉంటుంది. కాబట్టి రచయితలో ఏది రాసినా కానీ సంఘం యొక్క మార్పులు అయితే సంఘం యొక్క విధి విధానాలన్నీ కూడా గమనించి వారికి ప్రత్యక్షంగా చూసి వారు ఏమి రాయాలి అనుభవంతో ఉంటే తప్ప మామూలుగా పైగా రాసినటువంటి విధంగా మాత్రం వాళ్ళకి ఉండవని విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ ఎక్కువగా జరిగేది ఇక్కడ ఏంటంటే మధ్యతరగతి కుటుంబ జీవితాలు ఎక్కువగా సృష్టించేవిగా ఎక్కువగా ఉండే విషయాన్ని మనం గమనించాలి. ఓకేనా? తర్వాత మరి ఇక్కడ ఎక్కువగా ఆ ప్రయోజనాత్మక నవలు కొన్ని ఉంటాయి. అంటే ఎక్కువ ప్రయోజనంగా నవలు రాసే విధంగా ఉంటాయి. ఏం లేదంటే ఆ ప్రయోజనాత్మక నవలు సంఖ్య పరిమితంగా ఉంటాయి. ప్రయోజనాత్మకంగా ఉన్నటువంటి నవలు అనేది కూడా పరిమితంగానే ఉంది. అయితే కానీ ఏంటంటే అవి వాస్తవిక జీవితాన్ని సమాజాన్ని శక్తివంతంగా చిత్రించారు. అవును, శక్తివంతంగా వాళ్ళు ఆలోచించి చేసి ఎన్నికలు చిత్రించారు. ఎందుకు కూడా దీనికోసం అంటే వాళ్ళు వారు రాసినటువంటి విధానం అంతా కూడా ఇక్కడ
పత్రికల ద్వారా లాభాపేక్ష పొందడానికి రచయితలు యొక్క సౌకర్యం అంటే రచయితలు వాళ్ళకి ఎలా రచిస్తారు కొన్ని పుస్తకాలు మార్కెట్లో చేసినప్పుడు వాళ్ళకి సంబంధించిన వర్కులు వాళ్ళు చదువుతారు అనేటువంటి విధానంలో వాళ్ళు కొన్ని వార్తలు ఇక్కడ రాస్తూ ఉండాలనే విషయం మనం గమనించాలి. అంతేకాకుండా రచనకు సంబంధించిన విలువలు విలువలు తర్వాత విలువల పతనం మొదలగు కారణంగా ఇక్కడ కొన్ని జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ కొన్ని ఈ రచనలు ఎక్కువగా వ్యాపార రచనలు విలువడుతూ ఉంటాయి. ఇందులో ఇంకా చెప్పుకున్నాం ప్రయోజనాత్మక నవలు అంటే వాళ్ళకి సంబంధించిన నవలు ఎక్కువగా వ్యాపార రచనలకు సంబంధించినటువంటి ఇక్కడ నవలు ఎక్కువగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే వీటి మధ్య నీతి నిజాయితీ యొక్క నీతి నిజాయితీ నవలలో రాష్ట్ర వారు ఇంకా ఉన్నట్టుగా ఉన్నారు. అంటే మార్కెట్లు బిహే వస్తాయా ప్రయోజనాత్మకంగా వ్యాపార సంబంధించిన అనుకుంటే ఇవే కాదు. కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా నీతి నిజాయితీగా చాలామంది కూడా కొంతమంది రచయితలు నీతి నిజాయితీగా అనేకటువంటి మౌలలు ఇంకా ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నవలు సామాజిక నవలు అంటే ఇక్కడ మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి నవలలు అలాగే గొడుగు బలహీన వర్గానికి సంబంధించినటువంటి నవలలు ఈ రకంగా అనేక నవలలు ఈ రోజున ఇంకా కొంతమంది అనుభవంతో రాస్తూనే ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. చూడండి సినిమా చిత్ర పరిశ్రమ కూడా కొన్ని కొన్ని యొక్క గ్రామీణ వాతావరణం తీసినటువంటి యొక్క సినిమాలు చాలా ఇట్లతో ఉంటాయి. చూసారా వాళ్ళ భాష వాళ్ళ విధానం. ఈ మధ్యన మీకు అంతగా చూసినటువంటి సినిమా ఏంటంటే రంగస్థలం, అదంతా కూడా ఏంటి మొత్తం గ్రామీణం అది, అంతా కూడా గ్రామీణం చిత్రం అది. అందులో ఏమన్నా మేకప్లు ఏ వంటలతో అరవిడిగా పెట్టుకోలేదు పెట్టారంటావా ఏమీ లేదు. గోదావరి పక్కనే తీసినటువంటి సినిమా చిన్న చిన్న గుర్సులు అలాగే సినిమా పూర్తయింది కానీ అక్కడ స్టోరీ మాత్రం ఆ సినిమా అయినటువంటి స్టోరీ ఆ నవ ఎలా ఉంది అసలు జనాలకి ఇంట్రెస్ట్గా ఒక సాఫీగా వెళుతూ పట్టణ వాతావరణం ఉన్నటువంటి ప్రజలు కూడా అందరూ కూడా పల్లె వాతావరణంలో ప్రజలు ఏ విధంగా జీవిస్తారు వారికి మాటలు ఎలా ఉన్నది వారికి నడవడికి ఎలా ఉంటుంది వారి యొక్క వస్త్రధారణ ఎలా ఉన్నది వారి పనిముట్లు ఎలా ఉంటాయి వాళ్ళ గృహాలు ఎలా ఉంటాయి అనేది ఇంకా దాని మీద వీళ్ళందరూ కూడా మొత్తం అనుకుంటున్నటువంటి వారిగా ఇక్కడ వాళ్ళు చిత్రించారు ఆ సినిమాని ఆ రంగస్థలాన్ని. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా మధ్య తరగతి కుటుంబం సంబంధించిన యొక్క ఉదాహరణ బరువు బలహీన వర్గాల్లో ఏ విధంగా ఉంటారు అది వారి యొక్క జీవితం ఏ విధంగా అనేది మనం ప్రత్యక్షంగా మనం ఈ నవల ద్వారా మనం చూసుకుంటాం అని ఎక్కువగా. కాబట్టి మనం కథలాగానే నవలు మనం ఈ రెండు కూడా ఆలోచించుకుంటాం దగ్గర సంబంధం ఉంటుంది దగ్గరగా సంబంధం అనేది ఉంటుంది. ఇలాగ మనం ఎప్పుడు కూడా కథలు చదువుతూ ఉండాలి నవలు చదువుతూ ఉండాలి అప్పుడు కొన్ని కొన్ని కొత్త విషయాలు కొన్ని కొన్ని జీవితాల్లో కూడా మనం ఈ నవల ద్వారా కానీ పుస్తకాల ద్వారా మనం చదువుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ సరే ఇంకా ఈ నవలలో ఉండే అంశాలు ఇంకా ఏముంది అన్నది ఏంటన్నది మనం నెక్స్ట్ చూద్దాం ఓకేనా.